to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చైర్ సహాయంతో పర్వత పృష్ఠాసనము చేయబోతున్నాము. ఈ పర్వత పృష్ఠాసనంలో ఊర్ధ్వహస్త అంటే ఒక చేతిని ఆకాశం వైపు ఎక్స్టెండ్ చేసి ఈ పర్వత పృష్ఠాసనం చేయబోతున్నాము. పృష్ఠాసనము మన తొడలపై నడుము కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క ఆసనం మనం చైర్ సహాయంతో చేయడం వలన ఆసనం కష్టంగా కూడా అవుతుంది, అలానే ఆసనము మనకు యాక్సెసిబుల్ కూడా ఉంటుంది. ఈ ఆసనం చేసే ముందు వార్మప్ చేసి దాని తర్వాత మనము ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము బద్ధకోనాసనంలో కూర్చుందాము. బద్ధకోనాసనంలో కూర్చొని పాదాలని ఈ విధంగా దగ్గరగా తెచ్చేసి తొడలని పైకి కిందకి చేయండి. ఇలా తొడలని పైకి కిందకి చేసేటప్పుడు మన తొడలులో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు ఈ విధంగా తొడలని బాగా పైకి కిందకి అన్న తర్వాత దాని తర్వాత మనము మోకాళ్ళని దగ్గరగా తెచ్చేసి రెండు కాళ్ళని ఈ విధంగా కుడివైపు ఎడమవైపు చేయాలి. ఇలా చేయడంతో బయటి వైపు ఉన్న ఈ యొక్క కండరం కూడా యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మనం మాలాసనంలో కూర్చోవాలి. సాధారణంగా మనము పృష్ఠాసనంలో కూర్చొని దాని తర్వాత మాలాసనంలో వెళ్తాము, కానీ ఈరోజు మనము ముందుగా మాలాసనంలో కూర్చొని దాని తర్వాత పృష్ఠాసనంలో వెళ్ళబోతున్నాము. ఈ విధంగా మాలాసనంలో కూడా మనము వీపుని నిటారుగా చేస్తూ తొడలను దూరంగా చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము చైర్పై వెళ్ళి చైర్ సహాయంతో ఈ యొక్క ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. చేతులని ఈ విధంగా కింద పెట్టేసి ఈ విధంగా ఒక కాలుని మనము చైర్పై పెట్టాలి. ఇలా చైర్పై కాలుని పెట్టినప్పుడు కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ మోకాల్ని కూడా మనము చైర్ సీట్పై పెట్టాలి. చాలామంది వ్యక్తులు ఇలా మోకాల్ని కింద పెట్టి ఆసనం చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందో మనము వేరే ఎపిసోడ్లో చర్చిస్తాము. ఇప్పుడైతే మనము మోకాల్ని కూడా ఇలా సపోర్ట్గా చైర్పై పెట్టండి. ఒకవేళ మోకాల్కి ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఒక బెడ్షీట్ని మోకాల్ కింద పెట్టేసి దాని తర్వాత ఈ విధంగా కాలుని చైర్పై పెట్టండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ మీ అరిచేయి బయటి భాగంలో మనము మన కుడి పాదాన్ని పెట్టాలి. కాబట్టి నెమ్మదిగా ఈ విధంగా కాలుని ముందుకు తీసుకొని రండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న నాకే ఇంత కష్టంగా అనిపిస్తుందంటే, ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి ఈ యొక్క కాలుని ముందుకు ఇంత ముందుకు తీసుకొని రావడము ఎంత కష్టంగా అనిపిస్తుందో మీరు ఆలోచించుకోవచ్చు. అయితే ఈ విధంగా మోకాలు వరకు మనము చైర్పై పెట్టాము కాబట్టి ఈ విధంగా కాలుని మనము అరిచేయి పక్కకు తెచ్చిపెట్టాలంటే చాలా కష్టంగా భావిస్తాము. అయితే అరిచేయి కింద ఈ విధంగా బ్లాక్ పెట్టాలి. ఎడమ అరిచేయి కింద ఈ విధంగా బ్లాక్ పెట్టేసి ఈ యొక్క ఆసనాన్ని ఇంకొద్దిగా కష్టంగా చేసుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళ వేళ్ళని లేపకుండా కింద ప్రెస్ చేస్తూ ఇలా ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండి మన కుడి తొడ కింది భాగంలో, అలానే ఈ నడుము కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా ఎడమ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి ఉన్నట్టు అయితే ఈ యొక్క నడుములో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ మీ ఎడమ మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. అలా బెండ్ చేసి మీ యొక్క కుడి చేతిని ఈ విధంగా తొడపై పెట్టాలి. ఈ యొక్క ఆసనము ఇంకా
తీవ్రంగా అనిపిస్తుంది. ఇక్కడ మనము పృష్ఠ భాగాలను కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. అలా ఉంటూ మనము ఛాతిని నెమ్మదిగా ఇలా కుడివైపు టర్న్ చేద్దాము. అలా టర్న్ చేసి చేతిని ఈ విధంగా ఆకాశం వైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కుడివైపు చూడండి. ఇక్కడ కుడి చేతిని పైకి తీసుకెళ్ళాము కాబట్టి దీన్ని మనము ఊర్ధ్వహస్త అని అంటున్నాము. ఊర్ధ్వహస్త పృష్ఠాసనము చైర్తో చేస్తున్నాము. ఇక్కడ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతిని కిందికి తెచ్చేసేయండి. చూడ్డానికి సునాయాసంగా అనిపించినా ఇది చాలా చాలా కష్టమైన ఆసనము. నడుములో, ఛాతిలో, తొడలో, తొడ కింది భాగంలో, అన్ని సంపూర్ణ శరీరంలో ఇక్కడ చాలా స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ మళ్ళీ ఇంకోసారి ఈ ఆసనంలో ఉండి మనము మన దృష్టిని కుడివైపు కూడా తెచ్చిపెట్టుకోవచ్చు. అలా చూస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతిని కింద పెట్టేసి మన కుడికాల్ని ఈ విధంగా చైర్పై తీసుకెళ్ళాలి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని బయటికి తీసుకొని రండి. కుడి మోకాలు ఏ విధంగా చైర్పై ప్రెస్ చేస్తున్నామో దాన్ని గమనిస్తూ ఉండాలి. నెమ్మది నెమ్మదిగా ఎడమ కాలుని ముందుకు తీసుకొని రండి. ఎడమ కాళ్ళు వేళ్ళని కొద్దిగా బయటికి చేసి పెట్టాలి. ఎందుకు సూటిగా పెడితే మనకు స్ట్రెచ్ ఇంకా తీవ్రంగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. అయితే కాళ్ళ వేళ్ళని ఇలా బయటి వైపు చేసి పెడితే ఇది మనకు కొద్దిగా ఈజీగా అనిపించవచ్చు. ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కావాలంటే మనము ఇంకొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండవచ్చు. తొడలలో, నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా గమనిస్తూ కొంత సమయం పాటు తర్వాత ఇలా చేతి కింద బ్లాక్ పెట్టి ఇంకా కాల్ని ఇలా అనవచ్చు. ఇలా కాల్ని పై మోచేయి పెట్టగానే మనకు స్ట్రెచ్ ఇంకా తీవ్రంగా అనిపించింది. ఎంతెంత అయితే మనము చెస్ట్ని పైకి లేపుతుంటామో అంతంత ఈ యొక్క స్ట్రెచ్ తీవ్రంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఈ యొక్క తొడ కింది భాగంలో, ఈ యొక్క నడుము భాగంలో స్ట్రెచ్ అనిపిస్తుంది. కానీ ఏ విధంగా అయితే మనము ఛాతిని పైకి లేపుతామో ఈ యొక్క భాగంలో స్ట్రెచ్ బాగా ఉంటుంది. అలానే ట్విస్ట్ పరివృత్తంగా తిరుగుతున్నాము కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆసన తీవ్రత బాగా పెరుగుతుంది. నడుములలో, పొట్టలో, సింపథెటిక్ నర్వస్ సిస్టంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడము, ప్యాంక్రియాస్ లివర్పై పనిచేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలా చేస్తూ ఇలా చేతిని పైకి లేపండి. దృష్టిని చేతిపై పెట్టండి. చేతుల వేళ్ళు ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ ఇలా ఛాతిని ఓపెన్ చేయండి. నెమ్మదిగా చేతిని కింద తెచ్చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవుదాము. మళ్ళీ ఇంకొకసారి చేతిని పైకి చేద్దాము. అలా చేసి నెమ్మదిగా ఈ యొక్క కాల్ని కింద పెట్టేసి వేరే మోకాల్ని కూడా కిందికి తీసుకొని రావాలి. ఈ ఆసనం చేసిన తర్వాత తొడలలో, నడుములలో చాలా చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభించింది కాబట్టి ఆ యొక్క కండరాలకి బాగా రిలాక్సేషన్ కావాలి. రిలాక్సేషన్ ఇవ్వడానికి కొద్దిగా మనము కండరాన్ని కాంట్రాక్ట్ చేస్తాము. కాంట్రాక్ట్ చేస్తే కండరానికి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఇలా వజ్రాసనంలో కూర్చోవడము, ఇలా బాలాసనంలో మన వెయిట్ అంతా కండరాలపై పెట్టడము, ఇవన్నిటితో ఆ యొక్క కండరాలు కాంట్రాక్ట్ అయిపోతాయి, కొద్దిగా రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఊర్ధ్వహస్త పరివృత్త పృష్ఠాసనము. ఈ యొక్క ఆసనాన్ని మనము చైర్ ద్వారా చేయబోతున్నాము. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనము చేద్దాము. ఇంతకుముందు ఈ యొక్క ఆసనం మనము చేసాము,
అయితే ఆ యొక్క ఆసనంలో ఒక స్టేజ్ లో వెళ్ళాము ఈ రోజు మనము ఈ యొక్క ఆసనంలో ఇంకా డీప్ గా వెళ్ళబోతున్నాము ముందుగా బాగా వార్మ్ అప్ చేయాలి మనము పాదాలను దగ్గరగా పెట్టేసి బద్ధకోనాసనంలో కూర్చుందాము బద్ధకోనాసనంలో పాదాలను దగ్గరగా పెట్టేసి ఆ కాళ్ళ వేళ్ళని అలా దగ్గరగా తీసుకొని వచ్చి వీపుని నిటారుగా చేసి కూర్చోండి భుజాలని దూరంగా చేస్తూ ఛాతిని దూరంగా చేస్తూ తొడలని పైకి కిందకి అంటూ ఉండాలి కొంత సమయం పాటు ఇలా కాళ్ళని మనం బాగా ఆడించాలి దాంతో మన కాళ్ళ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్ళు నడుములలో ఉండే అంగాలు అన్నీ రిలాక్స్ గా అవుతాయి ఫ్రీగా అవుతాయి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ తొడలని పైకి కిందకి అంటూ ఉండండి దాని తర్వాత మనము మోకాలని దగ్గరగా తెచ్చేసి చేతులను వెనకాల పెట్టండి రెండు మోకాలని కుడి వైపు చేయండి అలానే రెండు మోకాలని ఎడమ వైపు చేద్దాము ఈ విధంగా మనము కొన్నిసార్లు చేయాలి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రెండు కాలని ఒక వైపు చేయండి మరి రెండో వైపు కూడా అలానే ట్విస్ట్ చేస్తూ ఉండాలి దీని తర్వాత మనము మాలాసనంలో కూర్చుందాము పాదాలని కొద్దిగా బయటి వైపు చేసి ఇలా మాలాసనంలో కూర్చోండి ఈ మోచేతులతో ఆ తొడలని బాగా దూరంగా చేస్తూ నమస్కారంలో ఉండి ఆ చేతుల వేళ్ళని కూడా దూరంగా చేయండి ఆ నమస్కారాన్ని ఇంకా కిందకి తీసుకొని వచ్చేసి భుజాలను దూరంగా చేస్తూ తొడలలో వచ్చే ఈ స్ట్రెచ్ని బాగా ఇంటెన్స్గా అయ్యేలాగా చూడాలి శ్వాస తీసుకుంటూ ఉండండి శ్వాసని వదిలేస్తూ ఇలా మాలాసనంలో ఉండాలి మాలాసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత పృష్ఠభాగాలని కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి అలా చేయడంతో మన శరీరంపై ఇంకా ఎక్కువగా ప్రభావం పడుతుంది దాని తర్వాత మనము పృష్ఠాసనము చైర్ సహాయంతో చేద్దాము ముందుగా ఒకసారి మనము మోకాలపై వెళ్ళిపోదాము బ్యాక్ని కూడా వార్మప్ చేసుకోవాలి బ్యాక్ని వార్మప్ చేయకుండా ఎటువంటి ఆసనాలు కూడా మనం చేయరాదు చేసినట్టయితే మన వీపులో నడుములో ఎక్కడైనా మనకు పట్టేసినట్టుగా ఉంటుంది మార్జరీ ఆసనంలో వీపుని ఆర్చ్ చేయండి బ్యాక్ని రౌండ్ చేయండి వీపుని ఆర్చ్ చేస్తూ ఉండండి బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి అలా కొన్నిసార్లు మనము వీపుని బ్యాక్ రౌండ్ చేయడము ఆర్చ్ చేయడం చేస్తూ ఉండాలి దాని తర్వాత మనము ఒక కాలుని చైర్పై పెట్టాలి ఒక కాలుని చైర్పై పెట్టేసి ఆ కాళ్ళ వేళ్ళని మన వైపు గట్టిగా లాగి పెట్టాలి కాలులో స్థిరత్వాన్ని వచ్చేలాగా పటత్వం వచ్చేలాగా కాళ్ళ వేళ్ళని గట్టిగా లాగండి మోకాళ్ళలో ఎటువంటి నొప్పి రాకూడదు ఇప్పుడు మనము ఆ వేరే కాలు పాదాన్ని అరిచేయి పక్కకు తెచ్చి పెట్టాలి కాళ్ళ వేళ్ళని బయటి వైపు చేసి పెట్టండి ఎంత వీలవుతే అంతగా మీ పాదాన్ని ఇంకా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉందాము నడుములో ఎలా అనిపిస్తుందో తొడలలో ఎలా అనిపిస్తుందో తొడ వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా ఆసనంలో అలానే ఉండండి ఇక్కడ మనం పరివృత్తంగా తిరుగుతున్నాము కుడి చేతిని అలానే బ్లాక్పై పెట్టండి ఎడమ చేతిని నెమ్మదిగా ఆకాశం వైపు పైకి చేస్తూ ట్విస్ట్ అవ్వాలి ఇలా ట్విస్ట్ అయినప్పుడు
పొట్ట కండరాలని బాగా బిగిస్తూ నడుములో ఛాతిలో పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఈ ఆసనం కేవలం నడుములోనే కాదు శరీర పైభాగంలో శరీర కింది భాగంలో సంపూర్ణ శరీరంలో చాలా ఇంటెన్స్ గా పని చేస్తుంది. నెమ్మదిగా చేతిని కింద పెట్టేసేయండి. మెల్లగా ఆసనం నుంచి బయటికి వచ్చేయాలి. పరివృత్తంగా ఉండే ఆసనాలు చేసినప్పుడు మన ప్యాంక్రియాస్ ఇంకా లివర్ పై ప్రభావం పడుతుంది. రెండో వైపు నెమ్మదిగా ఆ కుడి పాదాన్ని కుడి అరచేయి బయటి భాగంలో పెట్టాలి. ఎడమ కాలుని బాగా స్ట్రెచ్ చేస్తూ ఎడమ కాళ్ళ వేళ్ళని మన వైపు పాయింట్ చేసి పెట్టాలి. దాంతో ఆ ఎడమ కాలులో పటుత్వం అనేది లభిస్తుంది. వీలైనంతగా మనము తొడలని కిందికి చేస్తూ ఉండాలి. శ్వాసని బాగా తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. తొడలలో పృష్ఠభాగాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మన ఎడమ చేతిని బ్లాక్పై గట్టిగా ప్రెస్ చేస్తూ కుడి చేతిని ఆకాశం వైపు పైకి అనాలి. ఇలా చేతిని పైకి అన్నప్పుడు తలని ఎడమ వైపు ఉండకుండా కుడి వైపు తీసుకొని రండి. దాంతో భుజాలలో వీపు పైభాగంలో కూడా పడే స్ట్రెచ్ ఇంటెన్స్గా ఉంటుంది. పొట్టకండరాలని స్క్వీజ్ చేయండి. తల నుంచి కాళ్ళ వరకు ఈ యొక్క స్ట్రెచ్ చాలా చాలా తీవ్రంగా మన బాడీపై ప్రభావం చూపిస్తుంది. ఇలా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేయండి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకుండా ఉంటే చాలా మంచిది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఊర్ధ్వహస్త పరివృత్త పృష్ఠాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడభాగానికి, తొడభాగంలో ఉన్న కండరాలకు, అలాగే పృష్ఠభాగానికి చాలా మేలు చేస్తుంది. ఆయా కండరాలన్నీ బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే ప్యాంక్రియాస్ కి, లివర్ కి చాలా మేలు చేస్తుంది. అలాగే సంపూర్ణ శరీరానికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాళ్ళకి తొడలకి కొద్దిగా రిలాక్సేషన్ అవ్వాలి కాబట్టి తొడలని ఈ విధంగా కొద్దిగా దూరంగా చేయవచ్చు. కౌంటర్ ఆసనానికి ఈ విధంగా తలని కిందికి చేస్తూ మనము ఇలా చైల్డ్స్ పోజ్లో బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మన మోకాలుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కావాలంటే ఈ చైర్పై ఒక బెడ్షీట్ని కూడా వేసి కుషన్గా వాడుతూ మనం ఈ ఆసనం చేయవచ్చు. బ్లాక్ ఇక్కడ అవసరము కాబట్టి బ్లాక్ని సహాయంగా పెట్టుకుంటే మంచిది. ఇలా కౌంటర్ చేయడం వలన తొడభాగంలో ఉన్న కండరాలు, అలాగే పృష్ఠభాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మన మోకాలకి ఈ యొక్క చైర్ బాగా ప్రెస్ అయ్యి మోకాలు చెప్పకి హాని కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఒక మెత్తదైన బెడ్షీట్ని వేయవచ్చు. ఒకటే వరుస వేయకూడదండి, కొన్నిసార్లు ఫోల్డ్ చేయండి. లేదా టర్కిష్ టవల్ని తీసుకొని ఇక్కడ పెట్టేసి, ఫోల్డెడ్ టవల్ని ఇక్కడ పెట్టేసి దాని తర్వాత మీరు ఆసనాన్ని చేయండి. చేయమన్నానని చెప్పి ఇంత పెద్ద లావుగా ఉండే బెడ్షీట్ని దిండుని పెట్టకూడదు. కనీసం అది 3 ఇంచులు మాత్రమైతే ఉండాలి. అలానే ఎప్పుడైతే మీరు ఆసనం చేసే సమయంలో ఒక కాల్ని ముందుకు తెస్తున్నారో ఆ కాల్ని అంత ముందుకు మీరు తేలేరు. కాబట్టి మీరెంత తీయగలుగుతున్నారు చూస్తూ దానికంటే ఇంకొద్దిగా కష్టంగా ఉండాలి కాబట్టి కొద్దిగా ముందుకు తీసుకొని రండి. నాలాగా ఒకటేసారి అరిచేయి పక్కకే ఉండాలి, నా అరిచేతులు ఇలా మ్యాట్ ముందు వైపు ఉన్నాయి అలా చేస్తాను అనుకోవడము మీకు
కష్టంగా భావిస్తారు. అలా చేస్తే మీకు కష్టమయ్యి ఆ కండరాలు తెగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా గాయాలని తెచ్చుకోకండి. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో ఊర్ధ్వ హస్త పరివృత్త పృష్ఠాసనం, ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.